1985 జూలై 17వ తేదీ ఉదయకాలంన ఒక 8 గంటలప్పుడు నేను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలో మాణిక్యం హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ గేట్ దగ్గర మా సొంత సోదరుడు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు కోటి జేమ్స్ గారి భార్యకి చిన్న ఆపరేషన్ అయితే ఆయనకి కంపెనీ ఇద్దామని వెళ్ళి ఇద్దరు నుంచొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఇద్దరం కలిసి అక్కడ మాట్లాడుకునే సందర్భంలో ఒక కెరసన్ ఆయిల్ రిక్షా మీద ఒక బాగా కత్తులతో పొడవబడినటువంటి బెర్సులతో పొడవబడి రక్తం కారుతున్న ఒక శరీరం వస్తుంది. అది తోసుకుంటూ వాళ్ళందరూ కూడా ఏడుస్తూ అది తోసుకుంటూ వెళ్తున్నారు. నేను అన్నగారు మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులు, సొంత అన్నదమ్ముల్లో ఉంటాం. ఒకళ్ళు ఆపదకు ఒకళ్ళు అంటే ఒకే ప్లేట్లో సుమారు 6-7 సంవత్సరాలు అన్నం తిన్నవాడు అనమాట. ఆయన బాగా ఇష్టం నాకు. ఆయన నేను ఈ దృశ్యం చూసాం. ఈ దృశ్యం చూసి సరే అన్న మనం ఏంటి తెలుసుకుందామని ఆ రిక్షా వెంబడి పడి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొద్దంటే డాక్టర్ నేను మేము ఆవురే కాబట్టి నాది చేరాలే మాది చేరాలే కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ డాక్టర్ని సెలైన్ పెట్టడానికి ప్లాన్ చేసాం. అంతలో ఇంకొక రెండవ అతను కూడా కత్తులు బాగా బరిసలతో పొడవబడి బాగా రక్తసిక్తమై ఒక 30 గాయాలు దాకుంటే ఇంకో 2వ వచ్చారు. అలాగే నేను అనేటప్పటికీ అక్కడ బాగా సోషల్ యాక్టివిస్ట్గా చిన్నప్పటి నుంచి పేరు ఉంది కాబట్టి సండే స్కూల్లో అక్కడ జయంతిపేట, జానపేట, మరియంపేట ఇటు పక్క, ఇటు వచ్చేటప్పటికి శాంతినగర్, అటు వచ్చేటప్పటికి విజిలీపేట, అటు వచ్చేటప్పటికి డాస్టోడ్ మాలపిల్లని, అటు చీరాల థామస్పేట, ఇవన్నీ మేము చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ క్రీస్తు సువార్తను చెప్తూ తిరిగేవాడు. ఆవిడ మేము బాగా ఫెమిలియర్, ముఖ్యంగా జేమ్స్ గారు, నేను, ప్రభాకర్ గారు బుర్రకథ చెప్పేవాడు అప్పుడు. అంటే యప్తా కుమార్తె బలిని న్యాయాధిపతులు 14లో ఒక ఒక ఇజ్రాయెల్ రాజు యుద్ధానికి వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు ఎవరు ఎదురిస్తే వాళ్ళని బలిస్తామంటే కూతురు ఎదురొస్తుంది. అప్పుడు బలి ఇవ్వాల్సిన పరిస్థితిని బాగా దయార్ద్రంగా చెప్పేవాడు. అది బాగా ఫేమస్ కాబట్టి మేము అక్కడ బాగా ఫేమస్. అక్కడ అంతకుముందు ఇళ్ళు కాలినప్పుడు మేము చాలా పనిచేసాం. వరదలు వచ్చినప్పుడు మేము చాలా పనిచేసాం. అలా ఒక సోషల్ యాక్టివిస్ట్గా పేరే కాకుండా నేను సైన్స్టిక్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ని బాగా చదివిన తర్వాత అంబేద్కర్ జయంతులకు ఎక్కువ నన్ను పిలుస్తున్నారు మన వాళ్ళు. ఈ అంబేద్కర్ జయంతులకి పిలుస్తున్న క్రమంలో కూడా మన వాళ్ళకి బాగా కొత్త యాంగిల్లో పరిచయం. అంతకుముందు క్రైస్తవ భక్తుడిని నేను. దాంతో మేము అన్ని పేటల్లో సోషల్ యాక్టివిస్టులుగా బాగా పేరు. దాంతో నేను అక్కడ నిలబడేటప్పటికి అందరు వచ్చేసి రెండో బాడీకి సెలైన్స్ లేవు. ఇమ్మీడియట్గా మా సండే స్కూల్ అంటే టీమ్స్ బలంగా ఉంటాయి అక్కడ, ఆ టీమ్స్ అన్ని కూడి రెండో వాళ్ళకి కూడా సెలైన్ పెట్టేశారు. మూడో కూడా వచ్చేసింది. మూడో బాడీ అంటే దగ్గర దగ్గర కొర ప్రాణాలతో ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ కొన ప్రాణాలతో ఉన్న వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా టీమ్స్ వచ్చేసినాయి. అంటే సండే స్కూల్ అంటే సోషల్ యాక్టివిస్టులు బాగా క్రిస్టియన్ మిషనరీ సోషల్ యాక్టివిజం బాగా నేర్పి ఇతరులకు సహాయం చేయాలి అనేది బాగా ఉండేది అప్పుడు. అప్పుడు క్రిస్టియానిటీ వీళ్ళకి ఊపిరి మళ్ళీ ఒక వస్త్రాలను ఇచ్చిన, మళ్ళీ వీళ్ళకి ఒక జీవన క్రమాన్ని ఇచ్చిన క్రిస్టియానిటీ. అది టౌన్ కాబట్టి ఐటీడి కార్మికుల కాలనీస్ అన్ని క్రిస్టియన్ ఓరియంటెడ్గా ఉండేది. మేము అప్పుడు అందులో యాక్టివిస్టులు. నేను టర్న్ అయ్యి అంబేద్కర్ ఎయిట్గా మారినా కూడా నన్ను ఆహ్వానించారు. అయితే ఇప్పుడు ఈ టీమ్స్ వచ్చి అన్నగారు వచ్చి నిలబడ్డారు. నేను జేమ్స్ అన్నట్టు బాగా ఎక్కువ అక్కడ ఫేమస్. నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. ఇక సెలైన్ ఈ స్కూల్లోనే సెలైన్ పెట్టాల్సి వచ్చింది. అయితే సెలైన్ సాఫ్ట్లా అప్పుడు వెంటనే ఉద్యోగులు కూడా వచ్చేసారు. అక్కడ మాకు దగ్గరలో మేనమోహన్ గారు అవుతారు కూరపాటి. ఆయన వచ్చేసి కొన్ని డబ్బులు ఇచ్చి సెలైన్స్ తీసుకురావడం. హాస్పిటల్ స్టేజ్ చాలా. ఒక ముగ్గురు అయితే ఇంకా ఒక డాక్టర్ ప్రైవేట్ మా దళిత డాక్టర్ వచ్చి వీళ్ళు కానీ గుంటూరు వెళ్ళగలిగితే బతుకుతారంటే వెంటనే ట్యాక్సీలు బుక్ చేసి అప్పుడప్పుడే ఒక ముగ్గురిని గుంటూరు కూడా పంపించేశాం. మేము ఆ బాడీని చూసిన
ఒక ఒక 15 నిమిషాల యాక్టివిజంలో దిగాల్సి వచ్చిందండి. 15 నిమిషాలు కూడా లేదు, ఇమ్మీడియట్గా యాక్టివిజంలో దిగాము. ఆ జేమ్స్ గారు కూడా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయన, అంటే చాలా యాక్టివిస్టు, చాలా పెద్ద పేరు ఉన్నవాడు ఆయన. నేను కలిసి యోగేశ్వర గారని ఇంకొక 3-4 గంటలు చచ్చిపోతాడని చెప్పి డాక్టర్ చెప్పాడు. నా దగ్గర ప్యాడ్ బుక్ ఉండేది, ప్యాడ్ బుక్ ఒకటి ఉంటుంది నా దగ్గర. అయితే దీని వెంటనే పెన్ తీసి ఆ ప్యాడ్ బుక్ తీసుకొని ఆ యోగేశ్వర గారిని అడిగా, నేను ఏంటి దీనికి కారణం ఏంటి అని అడిగా. ఆయన ఆ ఊరికి పెద్ద విశాలమైన 2 గజాలు ఉంటుంది ఆయన రూము, కరసనాయిల్ రిక్షా మీద వేస్తే రిక్షా చాలా దించాలంటే దగ్గర దగ్గర 10 మంది కుర్రాళ్ళు దించారు. అంత పెద్ద బాడీ, మామూలు సాధన వేదన కర్ర సాధన బరిసి తిప్పడం గండ్రగొడ్డలి అన్నీ ఆయుధ యోధుడు ఆయన. ఆయన నేను అడిగాను, అడిగి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అన్నకు చెప్పు అన్నకు చెప్తే ఇక ఆయన దాన్ని సత్యవాక్యమే కదా బైబిల్కి చెప్పినట్టే అని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా యాక్చువల్ నిజానికి ఇది అంత కమ్మోళ్ళకి అంత దమ్ము లేదు, కమ్మోళ్ళు మమ్ములు వచ్చే అంత దమ్ము లేదు. నిన్న రాత్రి చెంచురాము దగ్గుబాటి చెంచురాము ఇంట్లో సమావేశం జరిగింది. కమ్మ వాళ్ళందరూ వెళ్ళి ఒక చెరువు దగ్గర, మాదిక కుంట దగ్గర చెరువు దగ్గర సువార్తం అనే ఆమె నీళ్లు ముంచుకొని వస్తూ మనం గేదెని తోలుకొని వెళ్ళి ఆ గేదెకి కుడితి పెట్టి కుడితిని అందులో పోసినందుకు ఆమె మనకు ఎదురు తిరిగింది. ఎదురు తిరిగితే మళ్ళీ ఖచ్చితంగా అనేవాడు కుర్రాడు ఈమె కలిసి, అసలు మీరెవరు మా చెరువుకి వచ్చి కుడితి నీళ్ళు పోయటానికని ఎదురు తిరిగితే నేనేదో చంద్రకోలు ఇసిరితే ఆమె బిందేస్తుంది, ఇంకా ఈ కమ్మవారు మనమేం బతకగలం, వాళ్ళకేదో సమాధానం చెప్పాల్సిందే అని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకుంటే నేను చూసుకుంటాను కానీయండిరా అన్నాడు చంచురామయ్య, దుగ్గుబాటు చంచురామయ్య దీనికి మూలం. ఆయన ఎన్టీ రామారావు గారి వియంకుడు, ఈయన నాకు చెప్పాడు, నేను నోట్ చేశాను. ఇంకా 1 గంటలో చనిపోతాడు ఆయన, నేను నోట్ చేశాను. మన వాళ్ళు అందరూ చుట్టూ ఉన్నారు, నోట్ చేసేటప్పుడు కూడా మరి పెద్ద పెద్దవాళ్ళు మన సంఘ పెద్దలు లాంటి వాళ్ళు మాకు అక్కడ చీరాలు అందరూ ఉన్నారు ఆయన చెప్పాడు. ఇప్పుడు అయితే నేను నోట్ చేసిన దానిలో దగ్గుబాటి చెంచురామయ్య ప్రేరణతో రాత్రి చీరాలు వచ్చి ట్రాక్టర్లతో ఒక ట్రాక్టర్లో మందు సీసాలు తెచ్చుకొని చుట్టూ ఉండేటువంటి స్వర్ణ కుంకలమర్రు కారం చేయడు కమ్మవారు 5 గ్రామాలు రాత్రికి మీటింగ్ వేసుకొని ఇంకా మాల వాళ్ళని ఒకసారి కొట్టాము, వాళ్ళు కుడితుల్లో వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. ఒకసారి ఎరుకులోళ్ళు కొట్టాము, వాళ్ళు పారిపోయారు. ఒకసారి యాదవుల్ని నియంత్రించాము. ఇప్పుడు ఈ మాదిగలు ఒక్కళ్ళగాని మనం అణచగలిగితే ఈ రాజ్యం మంది మన ఎన్టీ రామారావు పరిపాలిస్తున్నాడు, మన ఆయన వియంకుడు స్వయంగా కూతుర్ని కొడుకుని ఇచ్చిన వియంకుడు ఊరిలో ఉన్నాడు అని రాత్రులు ఒక టంకులాగా వేసుకొని చెప్పి వాడు తెల్లవారుజామున 4:30 గంటలకయ్యా. అసలు అతను పెద్ద స్టోరీ మేకర్ అండి యోగేశ్వర గారిని. ఆయన అన్ని గాయాల్లో రక్తం కారుతున్న ఎనలైజింగ్ స్టోరీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అసలు చాలా గొప్పగా చెప్పాడు. సత్యవాక్యాపరుడు అని పేరు ఆయనకి. 4 ఊర్లకి తగాదు జరిగితే యోగేశ్వర గారు తీరుస్తారు. మాలమాదిక పల్లెలు ఈ పల్లెల్లో తగాదు పెద్ద చాలా పెద్ద మనిషి ఆయన. మా తాతయ్య కట్ట రాఘవులని 4,000 మంది ఐటీడీ కార్మికులకి ఏకైక పెద్ద. దొరలకి కార్మికులకి మధ్య మా తాతయ్య ఉండేవాడు. ఆయన అంటే తలగుడ్డలో తప్ప మా మామూలు తలతో చూడండి ఆయన, అలాంటి వాడు అంటే ఇంకా మీ తాతయ్య లాంటి వాడు అని చెప్పారు. ఆ ఒక పరిచయం ఏంటంటే కట్టా రాఘవ గారి మనవడు అన్నారండి. ఇది మా తాతయ్య పేరు చెప్పారు, కట్టా రాఘవ గారి మనవడు అని చెప్పారు. అంతే ఆయన ఉత్తేజపడిపోయాడు. ఇక అయ్యా నీకు చెప్తున్నాను, ఈ చెంచురామయ్య అనేవాళ్ళు లేకపోతే దగ్గుబాటు వాళ్ళకి కానీ చాగంటి వాళ్ళకి కానీ వీళ్ళెవరికి అంత దమ్ము లేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటటువంటిది. తర్వాత ఆయన ఇంకో 2-3 విషయాలు చెప్పాడు. కమ్మవారు నీతి లేని వాళ్ళు, కమ్మవారు సామాజిక నీతి లేని వాళ్ళు, కమ్మవారు వారు కపటము కుళ్ళు
ద్వేషము మాత్సర్యము కలిగిన అన్ని కలిపి ముద్ద చేస్తే కులం ఏర్పడింది. కమ్మవారు ఒక తెల్లని వస్త్రం వేసుకొని వెళ్తుంటే గేదెలు వదులుతారు, గేదెల మీద వదులుతారు. కమ్మవారు పిల్లలు బుక్కులు కొట్టుకొని వెళ్తుంటే అక్కడ బెదిరించి బుక్కులు చించేస్తారు. కమ్మవారు వారు తమ భార్యను ఏలుకోలేరు, ఇంకెవరన్నా ఆ భార్యను వశం చేసుకున్న అనుమానం వాళ్ళు ఎటు రాదు పాపం, కమ్మస్త్రీలు గొప్పవారు కాబట్టి వాళ్ళకి అనుమానం ఎక్కువ. ఆ అనుమానంతో ఇప్పటికి 6-7 మందిని చంపేసి కృష్ణకాలంలో దొక్కేశారని చెప్పాడు. ఆయన దళిత పురుషులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఇతర జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కమ్మస్త్రీలు చాలా ఉన్నతమైన స్త్రీలు వాళ్ళు, కానీ అనుమానం అనేటటువంటి దాంతో ఎక్కువ మంది స్త్రీలను చంపేశారని కూడా యోగేశ్వర గారు చెప్పారు. సో విధంగా యోగేశ్వర గారు ఆ చనిపోతున్నప్పుడు కూడా ఆ కథను ఎలా ఉందంటే కమ్మవారి నైజం చెప్పాడు. ఒక 3 ఘట్టాలు చెప్పాడు. యేసుక్రీస్తు జెండా కట్టుకొని మేము ఫస్ట్ తగాదా, యేసుక్రీస్తు జెండా కట్టుకొని మేము నడిపించు నానా పాట పాడుతూ వాళ్ళు వీధుల్లోకి వెళ్తే వాళ్ళు వెంకటేశ్వర స్వామి రథం వచ్చినప్పుడు మేము పక్కకు తిరిగాము, వాళ్ళు శ్రీరామ నయమప్పుడు ఓ బ్యాండ్ మేళాలు బట్టి పల్లెల్లో తిరిగేటప్పుడు మేము పక్కకు తిరిగాము, వాళ్ళు శ్రీరామనికి మరి పానకాలు తర్వాత వడపప్పులు ఎదజల్లి మమ్మల్ని భిక్షగాలుగా చేసిన మేము లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు మేము జెండా పండుగ చేసుకుంటూ వెళ్తుంటే తెల్లని పంచి కట్టుకుని సంఘ పెద్దలం మేము వెళ్తుంటే ఎరా ఇంకా ఎరా మీరు కూడా తెల్లని పంచులు కట్టితే ఇక మా ఆడవాళ్ళు ఏమవరా మేమేమవరా మా వీధుల్లో ఎందుకు జెండా వచ్చిందిరా అని కర్రలతో ఎదురు తిరిగారు వాళ్ళు. ప్రభు యేసుక్రీస్తు నామమును మేము మీరు గుడిలోకి రావద్దంటే మీరు ముక్కోటి దేవతల్లోకి రావద్దంటే మేము ఆయన నామమును మేము జెండా కట్టుకున్నాం, జెండా కట్టుకుంటే మీరు వీధుల్లో తిరిగేటప్పుడు మేము ఒప్పుకున్నాం కదా, మా మేము వచ్చేటప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోరు అనేది ఫస్ట్ టైం నేను ఎదురు తిరిగానండి, ఫస్ట్ టైం ఆయన చెప్పాడు యోగేశ్వర గారు. అది నా మీద మొదటి పరిస ఇన్ని పరిసి బోట్లు పట్టడానికి కారణం అని చెప్పి యోగేశ్వర గారు చెప్పారు. నిజానికి నేను రాస్తున్నానండి కలం నీళ్ళు వచ్చినాయి, ఆయన చనిపోతున్నారనే ఫీల్ లేదానికి ఆయన చెప్పాడు. వాళ్ళు ఎంత ఉండే కమ్మోళ్ళు, 40 నిమిషాలు మేము పోరాడాం, కత్తులు కటార్లు ఈటలు బాకులు సోదాలు తీసుకొచ్చిన మా దుడ్డు వందనం, నేను మోసా మా మా తేళ్ళ మోసా మా తేళ్ళ యోహోషువ నుంచి మేము అందరం కర్రలు తీసుకొని తిప్పుతూ ఉంటే ఫ్లూట్ మీద బరిసి తిప్పుతారండి వాళ్ళు మాదిగలు, అక్కడ మాదిగపల్లి ఫ్లూట్ మీద బరిసి తిప్పే వీళ్ళు వాళ్ళు. అందుకనే గదర్ గారు వచ్చి నీ పాదాపాదాలని పాదాయి పెట్టుకు నేను చెప్పిన వాళ్ళు పాదాపాదాలు మ్యాచ్ కాదు పుల్లు వాళ్ళు 40 నిమిషాలు పోరాడు తెచ్చుకోవాలని చెప్తే అప్పుడు పాట మార్చాడు. దళిత పురులమ్మ అరికారం చెరుపు సాముతో కలపడి నిలబడి పోరు చేసిన దళిత పురులమ్మ కారం చెరువు కలదడి పల్లె పల్లె పేరు మాదిగి పల్లె పల్లె పేరు మాదిగి పల్లె ఇదంతా రమే ఆయన చెప్పిందే, నేను ఆయనకి చెప్పా పల్లె పేరు మాదిగి పల్లె అంటే వీరులండి. మాలపల్లె అంత ముందు మాలపల్లి ఇంకా పెద్ద వీడున్నాడు, అక్కడ మాలపల్లె మాదిగిపల్లె బరిస బరిస తిప్పినోడు లేడండి, గండ్రగొడ్డలో తిప్పినోడు లేడు. వాళ్ళు గోసి బిగిస్తే 3000 మందికి 40 మంది సమాధానం చెప్పారు. కమ్మవాళ్ళకి 3000 మందికి 40 మంది సమాధానం చెప్పి ఫస్ట్ బ్యాచ్లో గంటన్నర వెనక్కి తోలేరండి, వాళ్ళు గుడి దాకా తోలేరు. బరిసలు ఇరిగిన తర్వాత దుడ్డు రమేష్ బరిసి ఇరిగింది, తేల మోష గారి పరిషి ఇరిగింది, ఆ ఇరిగిన తర్వాత ముందుకొచ్చారు. అప్పటికే మాలపల్లి అండగాసింది, యాదవపల్లి అండగాసింది, కావరం చేయడు కమ్మవారికి అక్కడ ఉన్న మొత్తం పల్లెలు వ్యతిరేకమేనండి. అయితే అప్పుడు వాళ్ళ దుర్మార్గం చూడండి, యోశ్వ గారు బరిసి ఇరిగిన తర్వాత దుడ్డు వందనం బరిసి ఇరిగిన తర్వాత బరిసి వేసి లోనకి తిప్పారండి, లోనకి తిప్పి పిడిగిపోయింది. పిడిరిగిపోతే వాడు వాడు మామూలుడు కాదు పాపరాయుడు లాంటాడు వాడు, పిడి ఇరిగిపోయినా కూడా ఇద్దరు ముగ్గురు కొట్టాడండి. లోన పిడితో మేము ప్రయత్నం చేసాం బ్రతికించాలని, అతను చనిపోయాడు, యోగేశ్వర కూడా మా కాళ్ళ ముందు చనిపోయాడు. నేను వాళ్ళ స్టోరీ వినేటప్పుడు ఇట్ సెల్ఫ్ ఇస్ వేరియర్ స్టోరీ. కమ్మవారు ఏముందండి చిన్న కులం వాళ్ళు, అసలు వాళ్ళు ఫైటర్ ఎవరు నాకు తెలుసు వాడికి ఫైటర్ ఎవరు లేడు, వాడికి అసలు వాళ్ళు ఫైటింగే రాదు.
వాళ్ళు ఎందుకు పరికరానుకోవడం కదండి, ఇతరుల సొమ్ముతో ఆధారపడి జీవించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు అసలు మనుషులే కాదు, ఎవరు మా దళితులు ఎవరు కమ్మవారిని మనుషులు అని అన్నాడు. అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఐదుగురు నాతో మాట్లాడారు, అసలు పిడికిలు బిగిస్తూ చనిపోయారండి వాళ్ళు. మాది కులం అంటే మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు శాస్త్రవేత్తలు. వాళ్ళు ఒక దున్నకూరను కోసి అందులో ఉండేటటువంటి తోలును తీసి రసాయనాలు పెట్టి ఆ తోలుతో మనకు చెప్పును చేసిన మహోన్నతమైన కులం అది. ఆ కందనకాయలు ఉడకబెట్టి ఆ తలకాయ మాంసం అంటారు, అది తిన్నవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత కొవ్వును కరుగులు అంటారు, రక్తాన్ని నల్లంటారు. ఆ కండల్ని అసలు ఒక 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 డేక్షాకి వేసుకొని ముగ్గురు తింటారండి వీరులు. చనిపోయిన వాళ్ళందరూ వీరులు. రెండు గజాల 38-42 ఇంచ్ అసలు.